అది హస్తినాపురానికి సమీపంలో ఉన్న చిన్న గ్రామం. ఆ గ్రామంలో సదానందుడనే రైతు ఉండేవాడు. అతడు బీదవాడు కానీ చాలా తెలివైనవాడు. అతడికి ఉన్న ఒకే ఒక జీవనాధారం తన పొలం. అది అతడికి తమ తాతల నాటి నుండి సంక్రమించింది. తన పొలంలో ప్రతి ఏడులాగే ఈసారి కూడా ఏదైనా పంట వేద్దామని ఆలోచించాడు సదానందుడు. ఒకరోజు సదానందుడు తన పొలానికి వెళ్ళి నాగలికి ఎడ్లను కట్టి దున్నసాగాడు. అలా చాలాసేపు దున్నాడు. ఆ క్రమంలో నాగలి ఒకచోట ఇరుక్కుపోయింది. ఎట్లు వాటిని నాగుతున్నాయి, అయినా రావడం లేదు. సదానందుడు అక్కడ ఏదైనా నిధి ఉందేమోనని ఆలోచించాడు. ఒక గుణపంతో ఆ ప్రదేశంలో తవ్వాడు. ఒక కుండ బయటపడింది. ఆతృతగా దాన్ని తెరిచి చూశాడు సదానందుడు. అది తెరవడమే ఆలస్యం, అందులో నుండి భారీగా పొగ రాసాగింది. ఆ పొగలో నుండి నవ్వులు వినిపించసాగాయి. ఎవరది? నేనురా కుర్ర కుంక. నేనంటే ఎవరు? నా పేరు దుర్బుద్ధి. నేను ఇక్కడే చాలా రోజుల నుండి ఉంటున్నాను. నా పొలంలో నీకేం పని? ఈ పొలమా? ప్రతిసారి అలా నవ్వకండి, నాకు భయంగా ఉంది. ఇది నీ పొలం కాదు, మా పూర్వీకులది. మా శ్మశానాలన్నీ ఇక్కడే ఉన్నాయి. నన్ను బయటకు తీసినందుకు ధన్యవాదాలు. ఇక నుంచి ఇటు పక్కలకు రాకు, ఇక వెళ్ళు. అయ్యా, ఇది మా పూర్వీకుల నుండి నాకు సంక్రమించినది. నేను దీనిపైనే ఆధారపడి బతుకుతున్నాను. హఠాత్తుగా ఇక్కడ నుండి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళేది? నాకు వేరే ఆధారం కూడా లేదు. ఇది మీకు న్యాయంగా ఉందా? మీ పూర్వీకుల కన్నా ముందే ఇది మాది. నీ మాటలు కట్టిపెట్టి ఇక్కడి నుండి వెళ్ళు.